మర్యాద రామన్న కథలు కష్టార్జితం శివపురానికి దగ్గరలో ఉన్న పురుషోత్తమపురంలో ప్రసాద్ అనే ఓ జమీందారు ఉన్నాడు ఆయన మర్యాద రామన్న గురించి విని ఓసారి చూసి పరిచయం చేసుకుపోదామని ఒకరోజు శివపురం వచ్చాడు జమీందారు గొప్ప ఆడంబరం మనిషి మర్యాద రామన్నను చూడడానికి తానొక్కడే రాలేదు సకుటుంబ సపరివార సమేతంగా పళ్ళు ఫలాలు మిఠాయిలు తీసుకుని వచ్చాడు జమీందారుని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు రామన్న మీ పేరు విని మీరెంతో డాబుగా ఉంటారనుకున్నాను ఇంత సాదాగా ఉన్నారేమిటి అని రామన్న వాలకం చూసి చాటుగా అడిగాడు జమీందారు ఏదో దేవుడిచ్చిన దానితో తృప్తిగా బతుకుతున్నాను ఇంతకంటే ఏం కావాలి అయినా మాలాటి సామాన్యులకి డాబు దర్పం ఎందుకు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు రామన్న జమీందారికి ఆ సమాధానం నచ్చలేదు కాసేపు కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడి రేపు మీరు తప్పకుండా మా ఇంటికి విందుకు రావాలి అంటూ ఆహ్వానించాడు అలాగే తప్పకుండా వస్తాను అన్నాడు రామన్న మన్నాడు జమీందారు ఇంటికి వెళ్ళాడు పెద్ద బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు అమర్చి ఉన్నాయి వాటిని చూపిస్తూ ఏదో దేవుడి ఇచ్చినంతలో మీకు విందు ఇవ్వడానికి ఈ పదార్థాలు చేయించాను మొహమట పడకుండా తినండి అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ దేవుడిచ్చింది అందరికీ చెందుతుంది కష్టార్జితం మాత్రమే ఎవరిది వారికి చెందుతుంది అని చురక అంటించాడు రామన్న రామన్న మాటలకి జమీందారు మొహం ఆడిపోయింది కొన్నాళ్ల తర్వాత జమీందారు రామన్నను మళ్లీ విందుకు ఆహ్వానించాడు ఆయన మనసు బాధపెట్టటం ఇష్టం లేక వెళ్ళాడు రామన్న ఈసారి అరటి ఆకులో కూర పప్పు అన్నం చూపించి ఇది దేవుడిచ్చింది కాదు నా కష్టార్జితం కమ్మగా ఉంటుంది తినండి అన్నాడు అంతకుముందు తను వచ్చినప్పుడు అంటించిన చురకలో భావం జమీందారికి అర్థమైందని సంతోషించి సంతృప్తిగా భోంచేశాడు రామన్న ఆ తర్వాత ఆ జమీందారు తన జమీలో ఉండే ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ తన ఆడంబరాలు తగ్గించుకుని దానధర్మాలు చేస్తూ ధర్మాత్ముడు అన్న పేరు తెచ్చుకున్నాడు రెండు పులులు మర్యాదరామన్న కీర్తి ప్రతిష్టలు విన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏ చిన్న తగవుకైనా ఆ ఊరి పంచాయతీని మాని రామన్ననే ఆశ్రయించసాగారు అందుకు కారణం రామన్న చెప్పే తీర్పులో నూటికి నూరు పాళ్ళు న్యాయం ఉంటుందన్న నమ్మకం కేవలం ప్రజలు మాత్రమే కాక వాళ్ళు కూడా వాళ్లు పరిష్కరించలేని సమస్య ఏమన్నా ఉంటే రామన్న దగ్గరకు పంపసాగారు ఓ రోజు ఉదయం ఊరి పెద్దలతో కూర్చుని రాబోయే శ్రీరామనవమి ఏర్పాట్ల గురించి ముచ్చటిస్తున్నాడు రామన్న ఆ ఊరికి ఆరు మైళ్ళ దూరంలో ఉన్న రామాపురం నుంచి కొంతమంది గ్రామస్తులు న్యాయం కోసం వచ్చారు వాళ్ళకి తినుబండారాలు చల్లటి మజ్జిగ అందించి వాటిని వాళ్లు పుచ్చుకోవడం పూర్తయ్యాక ఇప్పుడు చెప్పండి మీరు వచ్చిన పనేంటో అని అడిగాడు అయ్యా రామన్నగారు నా పేరు సింగడు నేను రామాపురంలో గొర్రెలను మేపుకు బతుకుతాను రోజు ఉదయాన్నే గొర్రెలన్నింటినీ దగ్గరలో ఉన్న అడవికి తోలుకుపోయి సాయంత్రం తీసుకొచ్చి ఎవరి గొర్రెల్ని వాళ్లకి అప్పచెప్పి నెలకి వాళ్లు ఇచ్చే డబ్బులతో గంపెడ సంసారాన్ని ఈదుకొస్తున్నాను రెండు రోజుల క్రితం ఎప్పటిలా గొర్రెలను అడవికి తోలుకుపోయాను దారిలో నాకు ఈ రంగయ్య కనిపించాడు గంప నిండా తియ్యని సీతాఫలాలు ఉన్నాయి ఎక్కడవని అడిగాను అడవిలో ఉన్న చెరువుగట్టు మీద విరగకాచిన సీతాఫలం చెట్లు ఉన్నాయని చెప్పాడు ఇంటి దగ్గర పిల్లలు గుర్తుకు వచ్చారు రంగయ్యను బతిమాలి కాసేపు గొర్రెలను చూస్తుండటానికి ఒప్పించి నేను వెళ్లి మూట నిండా సీతాఫలాలు కోసుకుని తిరిగి వచ్చాను వచ్చేసరికి అక్కడ రంగయ్య లేడు సాయంత్రం ఎవరి గొర్రెలను వాళ్ళకి అప్పగించేటప్పుడు రెండు గొర్రెలు తగ్గాయి వెంటనే రంగయ్య ఇంటికి వెళ్లి విషయం చెప్పి గొర్రెలు ఏమయ్యాయని అడిగాను రంగయ్య విచారంగా మొహం పెట్టి నేనటు వెళ్ళగానే రెండు పెద్ద పులులు రావడంతో భయపడి తాను వచ్చేశానని ఆ రెండు గొర్రెలను ఆ పెద్ద పులులే ఎత్తుకు వెళ్ళుంటాయని అబద్ధం చెప్పాడు నేను మూడు సంవత్సరాల నుండి ఆ అడవిలో గొర్రెలను మేపుతున్నాను ఇంతవరకు అడవిలో పులిని కాదు కదా కుందేలును కూడా చూసి ఎరగను ఆ రెండు గొర్రెల్ని ఈ రంగయ్య మాయం చేసి ఆ నేరం పులుల మీదకి నెట్టేస్తున్నాడు పోయిన రెండు గొర్రెల యజమాని చంద్రయ్య మీ ఇద్దరి గొడవతో నాకు సంబంధం లేదు నాకు గొర్రెలన్నా ఇవ్వు లేదా ఆ రెండింటి ఖరీదన్నా చెల్లించు అంటూ ప్రాణాలు తోడేస్తున్నాడు మా ఊరి పంచాయతీ పెద్దలు తప్పు నాదేనని నిర్ణయించి చంద్రయ్యకు రెండు గొర్రెల ఖరీదు చెల్లించమని తీర్పు చెప్పారు ఒక్కడి సంపాదనతో పది మంది బతికే కుటుంబన్నాది పస్తులు తప్ప పైసా వెనకేసింది లేదు నాకు న్యాయం జరిపించండి అంటూ ఏడుస్తూ రామన్న కాళ్ళవేళ్లా పడ్డాడు సింగడి చెప్పింది విన్నాక రంగయ్య వైపు చూశాడు రామన్న అయ్యా మంచికి పోతే చెడు ఎదురైనట్లుంది నా పరిస్థితి ఏదో పేదవాడు నాలుకాయలు కోసుకొచ్చుకుంటాడు కదా అని కావలి పనికి ఒప్పుకున్నాను ఎటు నుండి వచ్చాయో వచ్చాయోగాని నేను కూర్చున్న చెట్టుకి కొద్ది దూరంలో ఉన్న పొదచాటున పొంచి కూర్చొని కనిపించాయి రెండు పెద్ద పులులు వాటిని చూడగానే నా గుండెలు జారిపోయాయి గొర్రెల మాట దేవుడెరుగు అని ఒక్క పరుగున ఇంటికి వచ్చి పడ్డాను నిజానికి ఆ రెండు పులుల ఆకారాలు చూస్తే ఒక్కొక్కటి అరడజన గొర్రెల్ని అవలీలగా చంపుకు తింటాయనుకున్నాను అంతవరకు సింగడు అదృష్టవంతుడు రెండు గొర్రెలే పోయాయి ఆ దెబ్బకి నాకు బాగా బుద్ధి వచ్చింది మంచికి పోయి ఎవ్వరికీ ఏ సహాయం చేయకూడదని అలా సహాయం చేస్తే ఇలాంటి అపనిందలు పడవలసి వస్తుందని అంటూ తన వాదన వినిపించాడు రంగయ్య వాళ్ళిద్దరి వాదన విన్నాక చంద్రయ్య ముందుకు వచ్చి ఇలా చెప్పాడు అయ్యా ఈ రంగయ్య సింగడు వాదన విన్నారుగా వీళ్ళిద్దరి తగువుతో నాకేంటి సంబంధం నేను మేపుకు రమ్మని సింగడికి నా రెండు గొర్రెల్ని అపచెప్పాను వాటిని మేపుకు వచ్చి అప్పచెప్పాల్సిన బాధ్యత సింగడిదే కదా రెండు గొర్రెలు పోతే పోయాయిలే అని మళ్లీ కొనుక్కోవటానికి నేనంత స్థితిమంతుణ్ణేం కాదు సింగడు నోరు తెరిచి చెప్పుకున్నాడు నేను చెప్పుకోలేదంతే సింగడికి రంగయ్యకి మధ్యస్థంగా ఉండే కుటుంబం నాది నేను చెబుతున్న దాంట్లో న్యాయం ఉందని మా ఊరి పంచాయతీ పెద్దలు సింగడిని రెండు గొర్రెలు ఖరీదు నాకు చెల్లించమని తీర్పు చెప్పారు తమకి కూడా న్యాయం ఉందని అనిపిస్తే దగ్గర నుంచి ఆ ఖరీదు ఇప్పించండి అంటూ ఎంతో వినయంగా రామన్నకు నమస్కరించాడు ముగ్గురి వాదన శ్రద్ధగా విన్నాడు రామన్న ఈ తగువుతో నిజానికి చంద్రయ్యకు ఎలాంటి సంబంధం లేదు అతను చెప్పినట్లు సింగడు అతనికి గొర్రెలన్నా అప్పగించాలి లేదా వాటి ఖరీదునన్నా చెల్లించాలి అనుకున్న రామన్న చంద్రయ్య వంక చూసి చంద్రయ్య చెప్పినట్లే వీళ్ళిద్దరి తగువుతో నీకు ఏమాత్రం సంబంధం లేదు రేపటికల్లా నీకు నీ గొర్రెలను కానీ వాటి ఖరీదు కాని సింగడు నీకు చెల్లిస్తాడు ఇక నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పాడు మరోసారి రామన్నకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు చంద్రయ్య నా తీర్పు రేపు ఉదయం చెబుతాను అప్పటిదాకా మీ ఇద్దరూ మా ఇంట్లోనే ఉండండి అంటూ రంగయ్య సింగడి వంక చూశాడు మర్యాద రామన్న అలాగే అన్నట్లు వాళ్ళిద్దరూ తలలు ఊపారు ఆ రాత్రి రామన్న రహస్యంగా బయలుదేరి రామాపురం చేరుకుని సరాసరి రంగయ్య ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు మంచి నిద్రలో ఉన్న రంగయ్య భార్య భర్త వచ్చాడనుకుంటూ కళ్ళతో ఆవులిస్తూ తలుపు తీసి రామన్నను చూసి ఆశ్చర్యపోయింది అమ్మా మాది శివపురం నా పేరు రామన్న నీ భర్త రంగయ్య సింగడితో గొడవపడి తీర్పు కోసం వచ్చింది నా దగ్గరికే నీ భర్త నేను ఒక ఒప్పందానికి వచ్చాం తీర్పు నీ భర్త వైపు చెబితే గొర్రెలు అమ్మిన డబ్బుల్లో సగం నాకు ఇస్తానన్నాడు వాటితో పాటు సగం సీతాఫలాలు కూడా ఇస్తానన్నాడు ఆ రెండూ ఇప్పిస్తే నే వెళ్ళి ఉదయం నీ భర్త నిర్దోషి అని తీర్పు చెబుతాను అని నమ్మకంగా చెప్పాడు అంతా విన్న ఆ ఇల్లాలు నా భర్త ఏడి అని అడిగింది నీ భర్త మా ఇంట్లోనే క్షేమంగా ఉన్నాడు ఈ ఒప్పందం చేసుకోవటానికే వాళ్ళిద్దరినీ మా ఇంట్లో ఉండమని ఆ చంద్రయ్యను మాత్రం పంపేశాను మంచిది ఇప్పుడే వస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళి కొంత రొక్కం తెచ్చి చేతిలో పెట్టి మళ్లీ లోపలికి వెళ్లి కొన్ని సీతాఫలాల్ని వచ్చి రామన్నకు అందించింది మారు మాట్లాడకుండా ఆ రెండూ తీసుకుని తిరిగి వచ్చేశాడు మన్నాడు ఉదయాన్నే చంద్రయ్యకు కబురు చేసి అతను రాగానే తన తీర్పును చెబుతానన్నాడు రామన్న దగ్గర తనకి న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో అన్న ఆతృతతో ఆగమేఘాల మీద పరిగెత్తుకు వచ్చాడు చంద్రయ్య చంద్రయ్య రా నీకోసమే ఎదురు చూస్తున్నాను నీ రెండు గొర్రెల్ని తిన్న రెండు పెద్ద పుల్లు ఏవో తెలిసిపోయింది అందులో ఒక పెద్ద పులి ఇక్కడే ఉంది అని నవ్వుతూ చంద్రయ్యను ఆహ్వానించాడు రామన్న రామన్న చెప్పిన రెండు పెద్ద పులులు బహుశా సింగడు రంగయ్య అయి ఉంటారని వాళ్ళిద్దరూ దొంగలని చంద్రయ్యతో పాటు ఆ తీర్పు వింటానికి వచ్చిన జనాలందరూ అనుకున్నారు రంగయ్య పెద్ద పులను చూడగానే నువ్వేం చేశావో చెప్పు నిన్న నేను సరిగ్గా వినలేదు నువ్వు చెప్పేది విన్నాక నా తీర్పు చెబుతాను అన్నాడు రామన్న రంగయ్య వంక చూసి చిన్నగా నవ్వుతూ అంతకు ముందు రోజు ఏదైతే చెప్పాడో అదే అక్షరం పొల్లుపోకుండా మళ్లీ చెప్పాడు రంగయ్య రంగయ్య అడవిలో నువ్వు కూర్చున్న చోటికి మీ ఇంటికి ఎంత లేదన్నా నాలుగు మైళ్ళ దూరం ఉంటుంది కదూ ఉంటుందండి ఈ నాలుగు మైళ్లలో నీకెవరన్నా ఎదురుపడ్డారా లేదండి ఊరిలోకి వచ్చాక నీకు రెండు పుల్లు కనిపించిన విషయం ఎవరికన్నా చెప్పావా నా భార్యకు చెప్పాను నీ కాక మరెవరికన్నా చెప్పావా సింగడికి చెప్పాను అంటే వీళ్ళిద్దరికీ కాక ఊరిలో మరెవరికీ ఎందుకు చెప్పలేదు అది అది అంటూ నీళ్లు నమిలాడు రంగయ్య నేను చెప్తాను అడవిలో నీకు నిజంగా పెద్ద పుల్లు కనిపించలేదు సింగడు సీతాఫలం కోసం వెళ్లగానే నీకు దుర్బుద్ధి పుట్టింది వెంటనే నువ్వు ఆ రెండు గొర్రెల్ని తోలుకుపోయి సంతలో అమ్ముకున్నావు పులుల్ని చూడగానే భయంతో ఇంటికి పరుగులు తీశానని చెప్పావు భయంతో పరిగెత్తే వాడెవడైనా అంత బరువు ఉండే సీతాఫలాల బుట్టను నెత్తికెత్తుకుని పరుగులు తీస్తాడా దారిలో మనకి క్రూరమృగం కనిపిస్తే ఫలానా చోట నేను క్రూరమృగాన్ని చూశానని గొప్పకోసమో అటువైపు వెళ్ళకండని జాగ్రత్త కోసమో పది మందికి చెబుతాము అలాంటిది రెండు పెద్ద పులుల్ని చూసి కూడా నీవు ఆ విషయం నీ భార్యకు సింగడికి కాక చుట్టుపక్కల వారికి చెప్పకపోవటంలోనే తెలుస్తోంది నువ్వు పులుల్ని చూసింది అబద్ధమని ఈ రెండింటినీ వదిలేస్తే నీవు చేసింది మోసం అని బట్టబయలు చేసే మరో రుజువు నా దగ్గరుంది రాత్రి నేను మీ ఇంటికి వెళ్ళి తీర్పు నీవైపు చెబుతానని అలా చెప్పడానికి గొర్రెలు నమ్మిన డబ్బులో సగం నాకు ఇవ్వటానికి నువ్వు ఒప్పుకున్నావని నీ భార్య నమ్మించి నువ్వు గొర్రెలమిదాచిన డబ్బులో సగం తెచ్చాను ఆ వాటితో పాటు కొన్ని సీతాఫలాలు కూడా తెచ్చాను ఏ మాట కామాటే చెప్పాలి అవి భలే రుచిగా ఉన్నాయి కూడా మిగల్చకుండా దారి పొడవనా తిన్నాను చంద్రయ్య ఇదిగో డబ్బులు నీ రెండు గొర్రెలకు న్యాయమైన ఖరీదు చెప్పు దానిని రేపటికల్లా రంగయ్య చెల్లిస్తాడు అంటూ రంగయ్య భార్య దగ్గర నుంచి తను తెచ్చిన డబ్బులు అతని చేతిలో పెడుతూ తన తీర్పు చెప్పాడు రామన్న అయ్యా తమరేం అనుకోకపోతే నాదొక అనుమానం నా రెండు గొర్రెలను తిన్న రెండు పులుల్లో ఒక పులి తెలిసింది మరి రెండో పులి ఏది డబ్బులు అందుకుంటూ ఉత్సాహం ఆపుకోలేక అడిగాడు చంద్రయ్య ఆ రెండో పులి రంగయ్య భార్య భర్త తప్పు చేస్తే భార్య గురువులా దండించి సన్మార్గంలో పెట్టాలి గాని అతని ప్రవర్తనకు వంత పాడరాదు అలా చేసిన భార్య నిజంగా పెద్ద పులే ఎప్పుడో అప్పుడు భర్తనే మింగేస్తుంది చంద్రయ్య అనుమానాన్ని తీరుస్తూ చిరునవ్వుతో చెప్పాడు మర్యాదరామన్న రంగయ్య పశ్చాత్తాపంతో తన తప్పును ఒప్పుకుని చంద్రయ్య చెప్పిన రెండు గొర్రెల న్యాయమైన ధరను చెల్లించటానికి అంగీకరించాడు ఇంకా ఉంది